केंद्र प्रभुत्वं सामान्युलपै नित्यावसर वस्तुवुलपै जीएसटी पेंपु चेस्तू वारी नड्डी विरिचे कार्यक्रमं मंची परिणामं कादनी मेदक मुन्सिपल वैस चेयरमैन मल्लिकार्जुन गौड् ध्वजमेत्तारु। మెదక్ జిల్లా కేంద్రం స్థానిక బస్ డిపో ముందు రాస్తారోకో చేసిన తెరాస నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా మెదక్ పట్టణ అధ్యక్షుడు మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజలను ఇబ్బందులు పెట్టే విధంగా ధరల పెంపు చేస్తూ ఉన్నత వర్గాలకు లాభాలు పెంచుతుందని అన్నారు। మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి విషయం రకరకాల జీఎస్టీ పేరుతో దోపిడీ చేస్తుందని అన్నారు। సామాన్యులను భారంగా మారిన జీఎస్టీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు। పాలు, పెరుగు, పన్నీరు, మసాలా పైన 5 నుండి 10% జీఎస్టీ పెంచడం దారుణమన్నారు। జీఎస్టీ వెనక్కి తీసుకోకపోయినట్లయితే తెరాస ప్రభుత్వం పోరాటం చేయడం తప్పదని హెచ్చరించారు। ఒకవైపు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకుంటుంటే కేంద్రం ఇవ్వకపోగా ప్రజల ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని అన్నారు। దానికి అన్నం పెట్టే అన్నపూర్ణ దేశంగా నిలబడ్డటువంటి భారతదేశంలో ఈ రోజు గౌరవ కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారు మరి త్వరితమైనటువంటి జీఎస్టీని పెంచి సామాన్య యొక్క నడ్డి విరిచ చర్యలు తీసుకుంటా ఉన్నటువంటి దీన్ని తీవ్రంగా టీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉన్నది। ఏం నడుస్తూ ఉన్నది దేశంలో? సామాన్యుని మీద గుదిబండలాగా రకరకాల పన్నులు పెంచి, నిత్యావసర 99 రకాల నిత్యావసర ధరలను పెంచి సామాన్యుడు బతకలేని పరిస్థితి కనిపించినటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ జీఎస్టీని లోపల తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం। భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకే కాదు, యావత్ ప్రపంచానికి అన్నం పెట్టి అన్నపూర్ణ లాంటి దేశం ఈ దేశం। ఈ దేశంలో రైతు నుంచి మొదలు పెడితే, ఇంకా చెప్పాలంటే సిగ్గుచేటు పుట్టిన పాప నుంచి మొదలు పెడితే శ్మశాన వాటిక దాకా, అంటే పుట్టిన బాబుకి బాధ అవసరం, శ్మశానం కాడికి సంబంధించిన సమాజ శ్మశాన వాటిక కడతా అంటే దాని మీద కూడా జీఎస్టీ, అంటే పుట్టుక నుంచి గిట్టుట వరకు, మనిషి జన్మ నుంచి మరణం వరకు కూడా రకరకాల జీఎస్టీల పేరు మీద మొత్తం యావత్ ప్రజాధికాన్ని దోపిడీ చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం। వెంటనే జీఎస్టీని వాపస్ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈ యొక్క రాజ్యంలో, ఈ యొక్క దేశంలో ఒకవేళ ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో అయినా సరే రైతు సంక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి తప్ప ఈ జీఎస్టీల పేరు మీద ఈ ఆదాని అంబానీలకు పోసి పెడతామంటే ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం। ఆదాని ఎవడండి? నరేంద్ర మోడీ పెంచి పోషిస్తున్నటువంటి ఒక బ్యూరోక్రాట్ కు నిజంగా చెప్పండి, సిగ్గుచేటు 90 దానికి ఏమి గతి లేని వ్యక్తి ఇలా ప్రపంచంలో నాలుగో స్థానంలో, ఆదాని అనే వ్యక్తి ప్రపంచంలో నాలుగో స్థానానికి ఎలా పెరిగిందని చెప్పేసి మేము నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం। ఇలా ఎందుకంటే అనిల్ అంబానీ మరి ధనవంతుడు అని చెప్పుకున్నటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాని యొక్క ఆస్తులు ఏ రకంగా పెరిగినాయి, ఎందుకు పెరిగినా ఉన్నాయి? నిజంగా చెప్పాలంటే ఇలా దేశాన్ని పూర్తిగా దోచిపెట్టి ఈ ఆదాని అంబాని మరి బదానీలకు దోషపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం తక్షణమే వాపసు తీసుకోవాలి, లేకపోతే తీవ్రమైన వారి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తూ వెంటనే చేసి తగ్గించాలి, మేము పోరాటం కొనసాగిస్తామని సందర్భంగా హెచ్చరిక చేస్తాము, పెంచిన చేస్తున్నాం వెంటనే।